దీన్ని ఉద్దేశించి పిడిఎస్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. సోదర సంఘాలు అందరికీ కూడా పిడిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు. 24 లక్షల మంది నీటి పరీక్ష రాస్తే వాటి ఫలితాలు 14వ తేదీ విడుదల కావాల్సి ఉంది. కానీ ఉటాహుటిన 4th విడుదల చేయడం అంటే దాని నిర్ణయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ రోజే సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల, ఆ విడుదల క్రమంలోనే ఈ నీట్ రిజల్ట్ విడుదల చేస్తే ఎవరు కూడా పట్టించుకోరు. అవకతవకల్ని లేదా పేపర్ లీకేజీని ఏది జరిగినా కూడా పెద్దగా ధ్యాస ఉండగానే ఒక దృష్టితోన ఉద్దేశపూర్వకంగానే 14న విడుదల చేయాల్సిన ఫలితాలని 4న విడుదల చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇప్పుడు ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా అధికారుల సంబంధిత అధికారులు ఉద్దేశపూర్వకంగానే చాలామందికి పేపర్ లీక్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దీని మూలంగా పేద బడుగు బలహీన వర్గాలే ఈరోజు వైద్య విద్యకు లేదా వైద్య విద్యలో ఉత్తీర్ణతకు దూరమయ్యే పరిస్థితి. ఉద్దేశపూర్వకంగానే ఈ పాలకులు పేదవాళ్ళని డాక్టర్లు కావద్దని చెప్పేసి నెట్టివేస్తూ ఉన్నారు. ఉన్నోళ్ళకే 30 నుంచి 40 లక్షలు తీసుకొని పేపర్లు ఇచ్చారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది? మన దగ్గర జరిగినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీకేజీ లెక్కనే ఈరోజు ఆడ జరిగింది. ఏమైంది మరి? ఎటుపోయిండు మోడీ గారు? బీజేపీ పాలకులు ఎటుపోయారు? కనీసం దీని మీద స్పందించడానికి కూడా ఎన్డీఏ కూటమి ముందుకు రావట్లేదంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న ఆస్తుల్ని కుదువ పెట్టి అమ్ముకొని కోచింగ్లు పోయి సంవత్సరాల కొద్ది తల్లిదండ్రులకు దూరం ఉండి మేము డాక్టర్లు కావాలని కలలు కంటున్న పేద బడుగు బలిగిన విద్యార్థుల కళల మీద వీళ్ళు నీళ్లు చల్లుతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఈ కుట్ర లేదా ఈ గంబ్లింగ్ మీద తప్పనిసరిగా సిట్టింగ్ జడ్జే విచారణ జరిపించాలి. తప్పనిసరిగా చిట్టింగ్ చేతే విచారణ కాదు, తప్పనిసరిగా మళ్ళొకసారి ఎగ్జామ్ నిర్వహించాలి. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలి. వీటికి కారకుల పైన కఠినంగా శిక్షించాలి. ఎప్పుడు కూడా ఇంకోసారి ఇట్లాంటివి రిటర్న్ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం గుర్తిస్తూ ఉన్నాం. దేశంలో ఇప్పటికే పేద బడుగు బలహీన వర్గాలకు విద్య అందం ద్రాక్షగా మారింది. కార్పొరేట్ చేతిలో ఈరోజు విద్య బందీగా ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది ప్రభుత్వాలు చేసే పరిస్థితి. కాబట్టి కార్పొరేట్ శక్తిలో ఉన్న విద్యని ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలి. కార్పొరేట్ శక్తుల ఆస్తులని లేకపోతే ఆయా సంస్థలని రద్దు చేయాలి, పర్మిషన్లు ఇవ్వకూడదు అని చేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో నారాయణ శ్రీచైతన్య లాంటి విద్యా సంస్థలు గల్లి నుంచి ఢిల్లీ వరకు గల్లి గల్లిని వెలుస్తూ ఉన్నాయి. ఏంటి ఫీజులు, ఒత్తిడి, ర్యాంకులు ఇవేనా? విద్య అంటే విజ్ఞానం ఇవ్వాలి, విద్య అంటే సమాజ మార్పుకు దోహదపడాలి. కానీ ఇది సమాజ మార్పు కాదు, ర్యాంకులు డబ్బులు అనే పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈ కార్పొరేట్ మాయజాలంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతూ ఉన్నారో వాళ్లకు న్యాయం జరగాలంటే ఈ నీటి పరీక్షలపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి, బాధ్యులపై కఠినంగా శిక్షించాలి, బాధితులకు న్యాయం చేయాలి. అప్పుడే తప్ప విద్యార్థులకు, పేదవాళ్లకు ఈ ప్రభుత్వాలపైన లేదా ఎగ్జామ్ నిర్వహణలపైన నమ్మకం కుదురుతుంది. ఇప్పటికే 15 సార్లు పేపర్ లీక్ అయినా ఎవరి మీద ఏం చర్యలు తీసుకోకపోతే ముందు ఇంకెన్ని దారుణాలు చూడాలో. అందుకనే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు మాట్లాడతలేదంటే వాళ్ళే, వాళ్ళకి సంబంధించిన మనుషులే ఈ పేపర్ లీకేజ్ చేశారు కాబట్టి స్పష్టంగా అర్థమవుతున్నది. ఏది ఏమైనా పేదవాళ్లకు న్యాయం జరగాలంటే దీని మీద న్యాయ విచారణ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళొక్కసారి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘాలుగా, సోదర సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.